హైదరాబాద్ సిటీలో ఒక రోజు ముందు నుంచే న్యూ ఇయర్ జోష్ కనిపిస్తోంది. అంబరాన్ అంటే సంబరాలకు ఈవెంట్స్ ఆర్గనైజర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపడుతున్నారు. హద్దు మీరితే చర్యలు తప్పవంటూనే జీరో యాక్సిడెంట్ లక్ష్యంగా పనిచేస్తామంటున్నారు. ఈసారి న్యూ ఇయర్ వేడుకలు జీరో యాక్సిడెంట్ గా జరగాలంటున్నారు పోలీసులు. కొత్త సంవత్సరం వేడుకలకు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరిస్తున్నారు. ఈవెంట్స్ నిర్వాహకులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు పోలీసులు. ఈ ఏడాది వేడుకలకు రాత్రి 1 గంట వరకే పర్మిషన్ ఇచ్చారు పోలీసులు. స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. సిటీలోని అన్ని ఫ్లైఓవర్లను రాత్రి 10 నుంచి ఉదయం 5 దాకా మూసివేయనున్నట్లు చెప్పారు. ఓఆర్ఆర్ నుంచి ఎయిర్పోర్ట్ కు వెళ్లేవారిని మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. సైబరాబాద్ పరిధిలో 50 డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దాంట్లో దాని మీద ఓన్లీ ఎయిర్పోర్ట్ పోయే వాహనాలని మాత్రమే పంపించాలని ఒక నిర్ణయం తీసుకున్నాము. ముఖ్యమైన ఫ్లైఓవర్స్ అన్నీ క్లోజ్ చేస్తాము. ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ట్రిపుల్ రైడింగు తర్వాత అల్లరి చేసుకుంటూ రోడ్ మీద అందరినీ డిస్టర్బ్ చేసుకుంటూ తిరగడము, తర్వాత ఈ చిన్నపిల్లలు డ్రైవింగ్ చేయడము, తర్వాత రోడ్ మీద పార్టీ చేసుకోవడము, ఇలాంటివన్నింటినీ కంట్రోల్ చేయడానికి 50 వరకు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసినాము ట్రాఫిక్ పోలీస్ తరపున. పార్టీలో మద్యం తాగిన వారు క్యాబ్ సర్వీసులు వాడుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ పై ఫోకస్ పెట్టి ప్రత్యేక టీంలను రంగంలోకి దింపామన్నారు సిపి మహేష్ భగవత్. అనుమతి లేకుండా ఈవెంట్స్ నిర్వహిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. మైనర్లకు మద్యం అమ్మకూడదని హెచ్చరించారు. రాచకొండ పరిధిలో 25 డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. స్పీడ్ కంట్రోల్ కోసం 43 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు. ఓఆర్ఆర్ విల్ బి రేపు రాత్రి 11 నుంచి ఎల్లుండి 5 ఓఆర్ఆర్ మీద లైట్ మోటార్ వెహికల్ అండ్ ప్యాసింజర్ వెహికల్, తర్వాత ఈ దానికి పర్మిషన్ ఉండదు ఎక్సెప్ట్ బొనాఫైడ్ ప్యాసింజర్ వెహికల్, ఎవరు ఎయిర్పోర్ట్ వెళ్తున్నారు వాళ్ళకి మనము అనుమతి ఇస్తున్నారు. తర్వాత ఈ స్పెషల్ చెక్ పోస్ట్ రాచకొండలో స్పీడ్ కంట్రోల్ కోసం 43 చెక్ పోస్ట్ ఉంటుంది. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ సంబంధి కూడా 20 పైన ప్లేసెస్లో స్పెషల్ చెక్ పోస్ట్ మనము పెడుతున్నారు. సో బేసిక్లీ అవర్ టార్గెట్ ఈజ్ వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యు వాంట్ టు సెలబ్రేట్ సెలబ్రేట్ బట్ విదౌట్ ఎనీ బ్లడ్ షెడ్. ఈసారి మహిళా భద్రతపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సిటీ పోలీసులు. సైబరాబాద్ పరిధిలో 50 షీ టీమ్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో టీంలో 7 సభ్యులు ఉంటారు. వీరితో పాటు హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్లకు చెందిన షీ టీమ్స్ కూడా మఫ్టీలో పనిచేస్తాయి. ఈవెంట్ కి వెళ్లే మహిళలు గ్రూప్ గా వెళ్లాలని సూచిస్తున్నారు. మహిళలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా వెంటనే 100 కి కాల్ చేయాలని సూచించారు. మహిళలు తెలిసిన వాళ్లతో తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో కలిసి వెళ్తే వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది. ఒక గ్రూప్గా కూడా వెళ్ళాలి, వాళ్ళు ఒక గ్రూప్గా వెళ్తే దే హ్యావ్ సేఫ్టీ ఇన్ నంబర్స్. ఒంటరిగా తెలియని వాళ్ళతోటి వెళ్ళడం అన్నది చాలా అవాయిడ్ చేయాల్సిన ఇష్యూ. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత కూడాను వాళ్ళు కొన్ని పాటించాలి, కొన్ని భద్రతలు పాటించాలి. అంటే అన్నోన్ వాళ్ళతో డ్రింక్స్ యాక్సెప్ట్ చేయడము, ఇట్ మే బి ఏ కూల్ డ్రింక్ ఆల్సో, డ్రింక్స్ యాక్సెప్ట్ చేయడము, ఫుడ్ యాక్సెప్ట్ చేయడం అటువంటివి. తర్వాత అయిపోయిన తర్వాత కూడా అన్నోన్ పర్సన్స్తో లిఫ్ట్ యాక్సెప్ట్ చేయడము ఇటువంటివి చేయకుండా జాగ్రత్తగా కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే సేఫ్టీ మెజర్స్ ఉన్నాయో అవి పాటిస్తే డెఫినెట్లీ దే కెన్ ఆల్సో హ్యావ్ ఎ వెరీ నైస్ న్యూ ఇయర్ అండ్ ఇయర్ ఎండింగ్ పార్టీ. ఇక రేపు రాత్రి 1 వరకు మెట్రో ట్రైన్ నడుపుతామని ప్రకటించారు అధికారులు. మద్యం తాగి వచ్చిన వారిని కూడా మెట్రోలో ప్రయాణించేందుకు అనుమతిస్తామని ప్రకటించారు. అతిగా తాగి వచ్చి ప్రయాణికులను ఇబ్బంది పెడితే మాత్రం చర్యలు తప్పవంటున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవాలని సిటీ జనం సహకరించాలని కోరుతున్నారు పోలీసులు.